వెల్కమ్ టు ఏబిఎన్ డిజిటల్ ఎక్స్క్లూజివ్స్. ప్రియుడు తన ప్రేయసిని రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. బుజ్జి, కన్న, స్వీట్ హాట్ అంటూ ముద్దు పేర్లతో సంబోధిస్తారు. ఇంకా కొందరైతే డార్లింగ్ అని అంటారు. అయితే డార్లింగ్ అనే పదంపై కోల్కతా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. డార్లింగ్ అనే పదం లైంగిక అర్థాన్ని కలిగి ఉందని, పరిచయం లేని మహిళను అలా పిలవడం కూడా వేధింపుల కిందకే వస్తుందని తెలిపింది. జనక్ రామ్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ మీద విచారణ జరిపిన కోల్కతా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఐపీసీ 354A 509 సెక్షన్ ప్రకారం డార్లింగ్ అని పిలవడం అభ్యంతరకరమని జస్టిస్ జైసేన్ గుప్తా నేతృత్వంలోని ధర్మాసనం అభిప్రాయపడింది. 2015 అక్టోబర్ 21 అండమాన్లోని మాయాబందర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీస్ సిబ్బంది తనిఖీలు చేపట్టారు. ఇదే సమయంలో జనక్ రామ్ అనే వ్యక్తి ఓ లేడీ కానిస్టేబుల్ను ఉద్దేశించి డార్లింగ్ అని పిలిచాడు. డార్లింగ్, చలానాలు ఇవ్వడానికి వచ్చావా అంటూ వ్యాఖ్యలు చేశాడు. దీనిపై మండిపడ్డ ఆ లేడీ కానిస్టేబుల్ అతని మీద కేసు పెట్టింది. ఈ కేసును విచారించిన కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నైట్ డ్యూటీలో ఉన్న లేడీ కానిస్టేబుల్ను పట్టుకుని తాగిన మత్తులో ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. అనంతరం జనక్ రామ్ కు 3 నెలల జైలు శిక్ష విధిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో కోర్టు విధించిన జైలు శిక్షను సవాలు చేస్తూ జనక్ రామ్ పైకోర్టును ఆశ్రయించారు. 2023 ఏప్రిల్లో జ్యుడిషియల్ మెజిస్ట్రేట్, 2023 నవంబర్లో అదనపు జిల్లా జడ్జి కూడా జనక్ రామ్ ను దోషిగా తేల్చారు. దీంతో జనక్ రామ్ కోల్కతా హైకోర్టును ఆశ్రయించగా జనక్ రామ్ పై దిగువ కోర్టులు ఇచ్చిన తీర్పుతో కోల్కతా హైకోర్టు ఏకీభవించింది. అయితే 3 నెలల జైలు శిక్షను నెలకు తగ్గిస్తూ తీర్పునిచ్చింది. అయితే హైకోర్టు తీర్పుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. డార్లింగ్ అని పిలవడం తప్పే అయినా జైలు శిక్ష విధించడం చాలా కఠినమని, హెచ్చరించి వదిలేస్తే సరిపోయేదని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. విధుల్లో ఉన్న లేడీ కానిస్టేబుల్ను అలా అమర్యాదగా పిలవడం తప్పేనని, కానీ వార్నింగ్ ఇస్తే సరిపోయేదని అభిప్రాయపడుతున్నారు. ఇదే ఈరోజు ఏబిఎన్ డిజిటల్ ఎక్స్క్లూజివ్స్. చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.